అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పాడు మాట తప్పాడు మాట తప్పాడు రాజధాని అమరావతిలోనే ఉంచుతానని చెప్పాడు మరి రాజధానిలో ఉంచకుండా విశాఖకి తరలిస్తానని చెప్తున్నాడు అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు నేను ఈ 99 టీవీ సాక్షిగా అడుగుతున్నాను అసలు రాజధాని అంశంలో మాట తప్పని వాళ్ళు ఎవరు ఏ రాజకీయ పార్టీ మాట తప్పలేదు ఎందుకంటే ఎవరి రాజధాని అమరావతి అనే పుస్తకాన్ని ఐవైఆర్ కృష్ణారావు గారు రాశారు ఎవరి రాజధాని అమరావతి అనే పుస్తకాన్ని రాసింది ఐవైఆర్ కృష్ణారావు గారు ఆ కృష్ణారావు గారు కీలకమైనటువంటి బాధ్యతలు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నిర్వహించినటువంటి వ్యక్తి సిఎస్ గా పని చేశారు ఆ పుస్తకాన్ని ఆ పుస్తకాన్ని ఆవిష్కరించినటువంటి వ్యక్తి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆ పుస్తకాన్ని ఆవిష్కరించడానికి ఆహ్వానిస్తూ ఆయన చెప్పిన రెండు మాటలు చెప్పారు చక్కటి మాటలు చెప్పారు మంచివాడు సమాజానికి ఏదో సేవ చేయాలని తపన ఉన్నటువంటి వాడు నాకు పెద్దగా పరిచయం లేకపోయినా ఈ రెండు గుణాలను ఆయన దగ్గర నేను ఉన్నాయని చెప్పేసి గ్రహించి నేను ఆయన ఆహ్వానించాను ఆయన ఆహ్వానం మేరకు నా దగ్గరికి వచ్చి నా పుస్తకాన్ని ఆవిష్కరించినందుకు ఆయనకు ధన్యవాదాలు అని చెప్పేసి సభలో చెప్పారు ప్లస్ ఆ పుస్తకంలో కూడా ఆయన తొలి పలుకుల్లో రాసుకున్నారు అదే విధంగా అదే పవన్ కళ్యాణ్ గారు నవంబర్ 10 2016న గుర్తుపెట్టుకోండి డేట్ కూడా నవంబర్ 10 2016న అమరావతిని అనంతపురంలో అమరావతిని ఈ రాష్ట్ర ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చూడటం లేదు దానిని ఒక రాజధానిగానే చూస్తున్నారు దీనికి సమాధానం ఏంటి చంద్రబాబు నాయుడు గారు అని ప్రశ్నించారు ఆ ప్రశ్న మీద పవన్ కళ్యాణ్ గారు ఎందుకు నిలబడలేదు అదే విధంగా ఈ పుస్తకావిష్కరణకు వచ్చేసినటువంటి కమ్యూనిస్టులు కూడా వచ్చారు ఆ కమ్యూనిస్టులు ఆ పుస్తకంలో రాసినటువంటి పదాలన్నీ కూడా యథార్థము పచ్చి నిజాలు అని చెప్పారు మరి సిపిఐ రామకృష్ణ గారు అయితే ఒక అడుగు ముందుకేసి చంద్రబాబు నాయుడు గారు ఈ 3.5 ఏళ్లలో రాజధాని పెడతానన్నటువంటి 3.5 ఏళ్లలో ఆయన పెంచి పోషించింది అక్కడ పల్లేరుగాయలు తప్ప ఏమీ లేవు అని చెప్పారు మరి వీళ్ళందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలను మార్చుకుని అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కర్నూలులో శాసన సభను కూడా కొంతకాలం జరపాలని అదేవిధంగా హైకోర్టుని నిర్మించి తీరాలని చెప్పేసి డిక్లరేషన్ ఇచ్చింది ఆ డిక్లరేషన్ ఏమైంది ఎంతసేపటికి దారి తప్పారు మాట తప్పారు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి సాధ్యాసాధ్యాలేంటి ఆదాయం ఏంటి సంపద సృష్టిస్తానన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించటం సంగతి దేవుడెరుగు 29,000 రైతులకు ఒక్క ప్లాట్ కూడా ఎందుకు ఇవ్వలేకపోయాడు ఎందుకు ఇవ్వలేకపోయాడు అనేటటువంటి ప్రశ్న తలెత్తదా రాజధాని ప్రాంత ప్రజలు రాజధాని ప్రాంత రైతుల మీద ప్రతి ఒక్కరికి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాలాంటి మీలాంటి అందరికీ కూడా సానుభూతి ఉంది వాళ్ళు ఒక కషాయవాడిని నమ్మి ఒక మోసగాడిని నమ్మి
మధ్యలో అడ్డు పడొద్దు శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు ఒక మాట వినండి సార్, శ్రీనివాస రెడ్డి గారు చెప్పారు కదా సార్ నా ప్రశ్న కూడా వినండి. ఇప్పుడు అభిప్రాయాలు మార్చుకున్నారని మీరు చెప్తున్నారు కదా, గతంలో ఇదే అమరావతి రాజధానిని పవన్ కళ్యాణ్ గారు విమర్శించారు అనే అభిప్రాయాన్ని అప్పుడు వ్యక్తం చేశారని చెప్తున్నారు కదా. అభిప్రాయాలు మార్చుకోవడంలో ఎవరు అతీతం కాదండి. మరి 2014 నాకు తెలిసి సెప్టెంబర్లో అనుకుంటా, మరి ఇదే అమరావతి రాజధానిని స్వాగతిస్తూ అసెంబ్లీలో మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు కదా. సో తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అభిప్రాయం మార్చుకున్నారు కదా. సో మేబీ అలాగే అభిప్రాయం మార్చుకుని ఉండవచ్చు, దానికి చాలా రకాలైన కారణాలు కూడా మీరు చెప్తారు. అంటే ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది, అవినీతి అక్రమాలు జరిగాయి కాబట్టి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విషయాలన్నీ మాకు తెలిసాయి కాబట్టి మేము దర్యాప్తు చేస్తున్నాం, విచారణ చేస్తున్నాం. ఇక్కడ అమరావతిలో మాత్రమే అభివృద్ధి చేస్తే మిగిలిన ప్రాంతాలు అభివృద్ధి కావు కాబట్టి మేము మారుస్తున్నాం అనే అభిప్రాయాన్ని మీరు వ్యక్తం చేశారు, ఆ అభిప్రాయాన్ని కూడా మార్చుకున్నారు. సో ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి, వదిలేద్దాం సార్ అది. అని ఇంకోటి ఏంటంటే వచ్చే జూలై నుంచే విశాఖ నుంచి పాలన చేస్తాం, చాలా క్లియర్గా నిన్న గుడివాడ అమర్నాథ్ గారు అసెంబ్లీలో చెప్పేశారు. ఒకవైపు హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి, మరోవైపు ఇప్పటివరకు సుప్రీంకోర్టులో మీరు సవాల్ కూడా చేయలేదు. అండ్ రైతులతో చేసుకున్న ఒప్పందం ఉంది, రైతులతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ఏకపక్షంగా రద్దు చేసుకోవడానికి ప్రాక్టికల్గా సాధ్యం కాదు. ఆ ఒప్పందం రద్దయితేనే వైజాగ్కి తరలించే అవకాశం వెసులుబాటు ఉంటుంది. మనం ప్రాక్టికల్గా మాట్లాడుకుందామండి, ఎన్నెన్న మాటలు చెప్పుకోవచ్చు, కానీ వచ్చే జూలై నాటికి విశాఖ నుంచి పాలన చేయడం ఎంతవరకు సాధ్యం? ఇది హైలీ ఇంపాసిబుల్ అని చెప్పి రఫీ గారు చెప్తూ ఉన్నారు, హైలీ ఇంపాసిబుల్ అని చెప్పి ప్రాక్టికల్గా లీగల్గా. ముందుగా మీరు ప్రస్తావించిన అంశానికే నేను సమాధానం చెప్పాలి. చెప్పండి సార్. జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభలో గుంటూరు విజయవాడల మధ్య రాజధాని పెట్టుకోవడానికి అభ్యంతరం లేదు అని చెప్పారు, అది కూడా ప్రభుత్వ భూముల్లో. గుంటూరుకి విజయవాడకి తుళ్ళూరు అనేటటువంటిది లేదా వెలగపూడి అనేది 40 కిలోమీటర్ల దూరం ఉన్నది నిజం, 40 కిలోమీటర్ల దూరం ఉన్నది అనేది వాస్తవం. ఆయన అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాటలు సార్. విజయవాడ నుంచి సార్, విజయవాడ బస్ స్టాండ్ నుంచి సెక్రటేరియట్ గుంటూరు విజయవాడ జంట నగరాలని, గుంటూరు విజయవాడలో జంట నగరాలుగా అభివృద్ధి చెంది ఉండేవి, గుంటూరు విజయవాడలో మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాన్ని రాజధానిగా ఎంచుకొని చేసినట్టే. తర్వాత విశాఖపట్నంలో గురించి ఇటు కృష్ణరాజు గారు కానివ్వండి, తర్వాత వలసటి శ్రీనన్న కానివ్వండి, వీళ్ళు చెప్పినటువంటివి కొత్త విషయాలేమీ కాదు. విశాఖను రాజధానిగా ప్రకటిస్తున్నామని అనగానే ఈనాడు ఒక సిరీస్గా వేసినటువంటి కథనాలు ఇవి రవి గారు, మీకు గుర్తులేవేమో. ఈ కథనాల వాస్తవం లేదా? అది ఒక కథనాలు ఒక సిరీస్గా వేసినటువంటి కథనాలు. ఆ కథనాలు ఎందుకంటే మా కృష్ణరాజు గారు ఖచ్చితంగా బాగా ఫాలో అవుతారని వాటిని చదివారు, వాటిని మస్తిష్కంలోకి ఎక్కించుకొని ఇక్కడ అప్పచెప్పారు. కథనాల్లో వాస్తవం ఉందా లేదా చెప్పండి. శ్రీనివాస్ రెడ్డి గారు, ఆ కథనాల్లో వాస్తవం ఉందా లేదా? ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి, విషం కక్కటంలో విశాఖపట్నం మీద విషం కక్కటంలో ఒకటి కాదు, రెండు కాదు, రెండు మూడు నెలల పాటు సెక్షన్ ఆఫ్ మీడియా అదే పనిగా విశాఖపట్నం మీద విషం కక్కాయి. ఇప్పుడు సభ సాక్షిగా వైఎస్ఆర్ సిపి వాళ్లకు చెందినటువంటి వ్యక్తులకు, వైఎస్ఆర్ సిపి నాయకులకి ఎవరైనా సరే ఒక ఎకరా భూమిని లేదా ఒక సెంటు భూమిని వైఎస్ఆర్ సిపి నాయకులకు ఉంటే ఛాలెంజ్ చేస్తున్నాం, రుజువు చేయమనండి, అక్కడ భూములు ఉన్నాయి కాబట్టి, ఆస్తులు ఉన్నాయి కాబట్టి అని చెప్పేసి ఒక్క సెంటు భూమిని సేకరించకుండా ల్యాండ్ పూలింగ్ లోకి వెళ్లకుండా. సార్, మన నాయకులు వాళ్ళ సొంత పేర్ల మీద భూములు పెట్టుకుంటారని సార్ తెలియదే ఉందండి. గతంలో మీరే చెప్పారు కదా బినామీలతో కొనిపించారు అని చెప్పి, అలా కూడా జరిగి ఉండవచ్చు. సార్ పాయింట్కి వచ్చేయండి సార్ టెక్నికల్ గా లీగల్ గా ఎంతవరకు ప్రాక్టికల్ గా మనం చూసుకుంటే నెక్స్ట్ ఇయర్ జూలై నుంచి విశాఖ నుంచి పాలన అందించడం సాధ్యమవుతుంది.
టెక్నికల్ గా ప్రజలు అనుకున్నటువంటి ప్రభుత్వాన్ని ధిక్కరించేటటువంటి ప్రజలు అనుకున్నటువంటి ప్రభుత్వం యొక్క ఆలోచనలను వ్యతిరేకించేటటువంటి సామర్థ్యం గాని హక్కు గాని ఏ వ్యవస్థకు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో న్యాయ వ్యవస్థకు ఉంటుంది సార్ శాసన వ్యవస్థ తీసుకునే నిర్ణయాలని శాసన వ్యవస్థ తీసుకునే నిర్ణయాలని పునఃసమీక్షించే అధికారం న్యాయ వ్యవస్థకు ఉంటుంది సార్ శాసనాధికారాన్ని ఉంటుంది సార్ శాసనాధికారాన్ని శాసనాలు గొప్పవా మిగతా వ్యవస్థలు గొప్పవా అనే దాని మీద చర్చ జరగాలని రైట్ సార్ శాసన వ్యవస్థ కంటే న్యాయ వ్యవస్థ గొప్పది సార్ వి అన్నిటికంటే రాజ్యాంగం గొప్పది సార్ అది పార్లమెంట్ చేసిన చట్టం రైట్ రైట్ శాసనాధికారానికి తిరుగులేదు శాసనాధికారం ఫైనల్ తర్వాత పార్లమెంట్ చేసిన చట్టం విభజన చట్టం అది రవి గారు నన్ను వివరాలు చెప్పండి ఇందాక బడ్జెట్ లో నేను ఈ వివరాలు జోలికి పోట్ల చంద్రబాబు నాయుడు గారి హయాంలో మరి చేసినటువంటి అప్పులు లేకపోతే మనం చేసినటువంటి అప్పులు జరిగిపోవటంలా అప్పుల గురించి మాట్లాడిందనే ఒక విషయాన్ని చెప్తున్నా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఎందుకంటే నేను పిడుగురాళ్లలో స్కూల్ నడిపినటువంటి వ్యక్తిని పిడుగురాళ్ల మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది ఏది చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నటువంటి 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీనే అధికారంలో ఉంది ఆ మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీ దిగిపోతూ కరెంటు బిల్లులు సార్ వినండి బాగా రవి గారు కరెంటు బిల్లులు 7 మున్సిపాలిటీ నుంచి 7,89,00,000 రూపాయల కరెంటు బిల్లు వదిలిపెట్టిపోయింది సార్ 7 కోట్ల మిగతా లెక్కలు కాకి లెక్కలు అని చెప్పట్లా వాస్తవ లెక్కలు చెప్తాను మీరు వెళ్ళి మున్సిపాలిటీలో చెక్ చేసుకోవచ్చు 7,89,00,000 ఎందుకు అంత కరెంటు బిల్లు రావాల్సి వచ్చిందంటే ఇంటింటికి కుళాయిలు వేసేటటువంటి స్కీమ్ ను గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే దాన్ని వీళ్ళు కొనసాగించేటటువంటి ప్రక్రియలో విద్యుత్ ఛార్జీలను వేస్తే ఆ 7,89,00,000 మీరు క్లియర్ చేస్తేనే ఇప్పుడు వాళ్ళు పండించుకోవాలి 5 ఏళ్లలో రైట్ సార్ మేము ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే ఇంటింటి కూడా వేయడానికి మేము ప్రయత్నం చేస్తా 7,89,00,000 క్లియర్ చేయమని అడిగితే ఆ క్లియర్ చెయ్యలేక ఆ సిఎండి గారి దగ్గరికి వెళితే ఆయన 50% కన్సెషన్ ఇస్తే అక్కడ కాసు మహేష్ రెడ్డి గారు అక్కడ వనరులను సమీకరించి ఆ బిల్లు క్లియర్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఆ బిల్లు క్లియర్ చేశారో మరి వార్డుల్లో జరగాల్సినటువంటి పనులు ఎలా జరుగుతాయండి? ఈ డబ్బులన్నీ అడ్డుపోయినప్పుడు అంటే ఈ రాష్ట్రంలోని సర్వ అరిష్టాలకు కారణం తెలుగుదేశం పార్టీ యొక్క అప్పులు చేసి